నా తల్లిదండ్రులు నాకు ఉండేటువంటి చదువు కానీ, నాకు ఉండేటువంటి ఇవాళ ఉండేటువంటి ఏదైతే సామర్థ్యం కానీ, ఇవన్నీ కూడా ఎన్నడూ కూడా అంటే మాకు విపరీతమైనటువంటి డబ్బు లేకపోవచ్చు, కానీ నాకు అవసరానికి డబ్బు లేదు, నాకు చదువుకోవడానికి కానీ, నేను ఉండడానికి కానీ, నేను చిన్నప్పుడు ఊళ్ళో ఉండేటువంటి వ్యక్తిని, కానీ నేను హనుమకొండలో ఒక రూమ్ తీసుకొని చదువుకునేది. వీటన్నిటిని తీర్చింది, ఆలోచించింది, ప్రాధాన్యత ఇచ్చింది నాకు తల్లిదండ్రులు. వాళ్ళు కనుక లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండకపోయింది. తల్లిగారు ఏం చేస్తారండి? తల్లి లేదు, తల్లి స్వర్గస్థులేండి. 2007లో ఓకే, ఎలా జరిగిందండి? అంటే మామూలుగా అంటే కీళ్ళ నొప్పులు, దాని కారణంగా ఉండేటువంటి మందులు వాడడం కారణంగా 2007లో జనవరిలో వారు అంటే స్వర్గస్థులయ్యారు.